రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాయులింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అయ్యన్న పాత్రుడు ఆక్రమించుకున్న భూమినే ప్రభుత్వం తొలగిస్తోందని, చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు అక్రమ మార్గంలో సాగేవారని, సక్రమమైన మార్గంలో నడిచేవారు కాదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఆయనకు ఆలయం వద్ద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈవో సాగర్బాబు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం ఆయనను వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంత్రి అమర్నాథ్ను కలంకారీ వస్త్రంతో సత్కరించి వినాయక ప్రతిమను బహూకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి సమీపంలోని ఎనగలూరులో 700 కోట్ల రూపాయలతో 10,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న సీఎం జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, పరిశ్రమల శాఖ ఎండి సుబ్రహ్మణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 800 కోట్ల రూపాయలు పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సజ్జు కూడా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పరిశీలనకు ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈఎంసీ క్లస్టర్లో ఏదైతే డిక్సన్ ఫాక్స్లింగ్స్ మిగిలినటువంటి ఇంకో 2 ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవంతో పాటు 2 ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 23వ తారీఖున జరగబోతూ ఉంది. పారిశ్రామికంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందడుగు వేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అనేక పారిశ్రామిక వడల్ని మన ప్రాంతంలో అభివృద్ధి చేయాలని, మరి ముఖ్యంగా విశాఖపట్నం చెన్నై కారిడార్కు సంబంధించినటువంటి ప్రాంతాలు, అలాగే చెన్నై బెంగళూరు సంబంధించినటువంటి కారిడార్సు, అలాగే బెంగళూరు హైదరాబాద్కు సంబంధించినటువంటి కారిడార్స్తో పాటు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి దాంట్లో